ఈ ఫోటోలో ఉండేది మైదుకూర్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యేగా రెండుసార్లు పోటీ చేసి ఓడిపోయిన పుట్టా సుధాకర్ యాదవ్ కుమారుడు ఒకరు. ఈ ఇతన కుమారుడు. ఇతను శంకరాపురం గ్రామానికి సంబంధించిన యాదవ కులస్తుడు వినయ్. ఇక్కడ పుట్టా సుధాకర్ యాదవే ఇక్కడ ఉండేది. సుధాకర్ యాదవ్ పక్కన ఉండేది బాబు. లోకేష్ పైన కోడిగుడ్డు వేసిల్లే అతను. నిన్న మా నాయకుడు ఇచ్చినప్పుడు కోడిగుడ్డు వేసిన వ్యక్తి ఎవరు, ఏ ప్రాంత వ్యక్తి, ఏ ప్రాంతం వాసి? అతను పొద్దుటూరు పెన్నానగర్ అంటే మీ ఇంటికి మీ ఏరియాకు దగ్గర ఉన్నటువంటి వ్యక్తి, మీ పార్టీకి అభిమానం ఉన్న వ్యక్తి. అతనే స్వయంగా స్వచ్ఛందంగా అతను చెప్పిన వినండి ఒకసారి. నా పేరు బాబు, ఉండేది పొద్దుటూరు పెన్నానగర్, ఆటో దొరుకుంటుంట. నాకు పుట్టా సుధాకర్ యాదవ్ గారికి ఎటువంటి సంబంధం లేదు, బంధుత్వము లేదు, ఏం లేదు. నేను తెలుగుదేశం అభిమాని కాదు. తెలిసిందా, నేను తెలుగుదేశం పార్టీ అభిమాని కాదని చెప్పిండు. అతను పక్క సోషల్ మీడియాలో యాక్టివ్గా వైకాపా పార్టీలో ఉన్నటువంటి నాయకుడు. తెలుసుకోండి, తెలుసుకోకుండా ఊరిక అబద్ధాలు చెప్పేది నేర్చుకోకండి. లోకేష్ను కలుసుకునేదానికి, ఒక సెల్ఫీ తీసుకునేదానికి, మాట్లాడేదానికి విశ్వ ప్రయత్నం చేసినాను. నేను తెలుగుదేశం పార్టీకి తీవ్రమైనటువంటి అభిమానిని. నా ప్రయత్నానికి తెలుగుదేశం పార్టీ నాయకులు సహకరించకపోవడం, లోకేష్ నాకు షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం, నాతో మాట్లాడకపోవడం, సెల్ఫీ ఒక ఫోటో నాకు ఇవ్వకపోవడం వలన నేను కొంత కోపానికి ఆవేశానికి లోనై అభిమానస్తుని కాబట్టి కోడిగుడ్డు వేసిన అని చెప్పినాడు. కథ చెప్తాను, ఏమని కథ చెప్తాను తెలుసా? ఏదో రోడ్డు నడుచుకుంటూ వస్తానంట, ఫ్లెక్సీ సెల్ఫీ దిగలేదంట, దిగకుండా అసహనానికి వ్యక్తపరిచి అతను వచ్చి కోడిగుడ్లు ఇచ్చేసాడంట. అయ్యా, నీ పద్ధతి, మీరు చేసే అరాచకాలు, మీరు చేసే దుర్మార్గం, మీరు చేసే రౌడీజం ప్రజలకు తెలియదు అనుకుంటానరా? ప్రజలరా, నాకేం తెలియదని సత్యరిచంద్ర మాదిరి చెప్తే నమ్మరు ప్రజలు. వాస్తవాలు తెలుసుకోండి. అతను సోషల్ మీడియాలో యాక్టివ్ ఉన్నటువంటి అతని మొబైల్ చూడండి ఎట్లున్నాయో. అతని మొబైల్ ట్రాక్ చేస్తే అర్థమవుతుంది ఎవరి ఉండో ఏం కథ అనేది. ఇప్పటి నుంచి కాదు, ఈ ఫోటోలు ఎప్పుడు, కరోనా టైంలో అంటే 3-4 సంవత్సరాల నుంచి ఉన్న యాక్టివ్ ఉన్నాడు. ఎప్పటి నుంచో మీకు మీ పార్టీకి అభిమాన మనిషి. మీరు ఈ రకంగా చిల్లర రాజకీయం చేయగాకండి, కొంచెం హుందాగా పెద్ద రకంగా వాస్తవాలు బయట చెప్ప ప్రజలు చెప్పండి. వాస్తవాలు చెప్తే ప్రజలు నమ్ముతారు. మిమ్మల్ని ఎప్పుడు నమ్మే పరిస్థితి లేదు జనాలు. ప్రజలు చాలా చెప్పేది ఒకటి, చేసేది ఒకటి అని ప్రజలు బాగా తెలిసిపోయింది. ఫోటోలు ఎత్తుకుంటే ఏది, పెళ్ళికి పోతాం, పెళ్ళిళ్ళు వస్తారు, వస్తే ఫోటో ఎత్తుకుంటారు. ఆ ఫోటో ఎత్తుకునేందుకు మాత్రం మా అభిమానా? ఏ మా మైదుకుల్లో ఓట్లున్నాయి అతనికి, మా అభిమాన ఏదానికి ఉండేది? మీ ఏరియాలో ఓట్లున్నాయి, మీ ఏరియాలో మీ అభిమాని అతను మొబైల్ ట్రాక్ చేసి అర్థమవుతుంది కదా సోషల్ మీడియాలో ఎవరేనని. మా నాయకుడు నీతి నిజాయితీగా, మీరు చేసే అవినీతి అక్రమాలు, మీ నాయకుడు చేసిన అవినీతి అక్రమాలను బయట పెట్టడానికి రోడ్డు మీద వస్తాంటే ప్రజలు స్పందన ఓర్చుకోలేక ఇది ఎట్లా వీళ్ళ మీద అరాచకం చేయాలి అనే ఉద్దేశంతో మీరు వాళ్ళకు తాపి కోడిగుడ్డు వేసే విషయం మీకు వాస్తవం కాదా? ఊరికి అబద్ధాలు ఏం చెప్తారు? ఏదో ఫోటో ఎత్తింది మాత్రాన ఏదో సుధాకర్ మనిషి అంట, సుధాకర్ అభిమాని అంట, ఏం మా బంధువా? అతనే చెప్పింది మాకు సుధాకర్ యాదవ్కు నాకు సంబంధం లేదని. ఇంకా సుధాకర్ యాదవ్తో ఫోటో తీసుకున్నాడు యాదవ్ కులస్తులు. బంధువర్గం ఎక్కడో చోట ఉంటుంది, అభిమానాలు ఉన్నాయి. ఇంకొకటి కూడా ఉంది, ఇతను బాబు కోడిగుడ్డు వేస్తే ఈ బాబు యొక్క అన్న సొంత బావమరిదే ఈ వినయ్. ఈ వినయ్ సొంత బావమరిది. ఇతను పుట్టా సుధాకర్ యాదవ్ వెహికల్కు డ్రైవరు. డ్రైవర్ ఉంటారా? డ్రైవర్ పనిచేస్తారు, పనిచేసింది మాత్రాన మా అభిమాని. మా వాడు వచ్చి వాళ్ళ బంధువు అయితే రాలేస్తారు. అయితే మా అభిమాని అయితే మీదెందుకు మీ ట్రాక్ పట్టు ఫోటోలో పెట్టుకోండి మొబైల్లో, సోషల్ మీడియా ఎందుకున్నాడు? మీ అభిమాన అతను, మా అభిమాని కాదు.
అతను స్వచ్ఛందంగా అతను నోటి ద్వారా అతనే చెప్పింది నేను తెలుగుదేశం పార్టీ అభిమాని కాదని తెలుసుకో కొంచెం ఊరికేలా చెప్తే నేను చెప్పింది వేదవాక్యం అయితే అనుకుంటామో మా నాయకుడు వస్తా అంటే ఫ్లెక్సీలు లేకుండా కట్టేస్తారు అది దౌర్జన్యం కదా మీ నాయకుడు వచ్చేప్పుడు మేము ఎక్కడైనా ఫ్లెక్సీలు వేసినామా బ్రహ్మాండ పాదయాత్ర చేశారు కదా అప్పుడు మా గవర్నమెంట్ ఉండేది కదా మీ గవర్నమెంట్ ఈ రకం చేసినామా ఎవరైనా నాయకుడు వస్తారు ఆ నాయకుడు ప్రచారం చేసుకుని పోతారు కామన్ అది ఇప్పుడు మా మైదుకులు చేశారు వచ్చారు చేసుకుని పోయిన ఎక్కడ ఫ్లెక్స్ చేయలేదా మీ మాది అరాజకం ఎక్కడ చేయలేదా అంటే మీ అరాజకం మీద ఏ రకం ఉందో ప్రజలు గమనిస్తున్నారు కాబట్టి మీరు మాయల గాలి చేయకండి వాస్తవాలు బయట పెట్టండి వాస్తవం తెలుస్తుంది మీ అధికారులు ఏఎస్పీకి ఏం చెప్పారు వాళ్ళు వాళ్ళు ఫోన్ ట్రాక్ చేస్తే ఫోటోలు ఏమున్నాయి ఫోన్లు ఏమున్నాయి టోటల్ సోషల్ మీడియాలో మీ పార్టీ యాక్టివిటీ ఉన్నాయి మా పార్టీది ఏమైనా సంబంధం ఉన్నాయా మా పార్టీ అభిమాని అయితే మా పార్టీ ఉండాలి కదా మా ప్రవీణ్ కుమార్ ఎక్కడ ఫోటో ఉంది దాంట్లో ఎక్కడ లేదు అంత నీ ఫోటోలు మీ నాయకుని ఫోటోలు అన్నీ వాడి మొబైల్లో ఉన్నాయి సోషల్ మీడియాలో ఉన్నాయి వాడి ఫేస్బుక్లో ఉన్నాయి ఇది తెలియదు వాస్తవం బయట పెట్టడానికి కాబట్టి ఇవన్నీ ప్రజలు గమనిస్తారు లేని ఉన్నట్టు ఉన్నది ఉన్నట్టు మాయమాట చెప్పగాకు సరైన గుణపాఠం చెప్తారు ప్రజలు అని చెప్పి తెలియజేసుకుంటున్నాను.